ప్రపంచంలో తల్లి ప్రేమ ముందు ఏదైనా దిగదుడుపే. కొందరు తల్లులు తమ బిడ్డల కోసం ఎవరూ చేయని సాహసాలు చేస్తుంటారు, మరికొందరైతే ఊహించని బహుమతులు ఇస్తుంటారు. అయితే ఈ తల్లి మాత్రం తన కుమారుడి కోసం ఏకంగా రెండు వంతెనలనే నిర్మించి తలపెట్టింది. వాటిలో ఒకటి పూర్తిగాగా, మరొకటి నిర్మాణంలో ఉంది. చైనాకు చెందిన మిస్సెస్ మెంగ్ హెనన్ ఫ్రావిన్స్లో నివాసముంటున్నారు. అయితే తన కొడుకు స్కూల్కి వెళ్ళొచ్చే దారి నిత్యం ట్రాఫిక్తో రద్దీగా ఉండడంతో పాటు రోడ్డుపై నీళ్లు నిండి ఉండడంతో ఆమె పూర్తిగా భయపడిపోయింది. తన కుమారుడు ఈ మార్గంలో వెళ్లడం సేఫ్ కాదనుకుంది. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు వంతెన నిర్మాణానికి అంగీకరించలేదు. దీంతో తానే స్వయంగా బ్రిడ్జ్ నిర్మించుకుంటా అని అడగ్గా వారు అనుమతినిచ్చారు. దీంతో పనులు మొదలుపెట్టిన ఆ మాతృమూర్తి ఒక వంతెన పూర్తి చేశారు. ఇక పూర్తయిన ఈ బ్రిడ్జికి విజ్డమ్ బ్రిడ్జ్ అని నామకరణం కూడా చేశారు. ఈ వంతెనల నిర్మాణానికి 1 కోటి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు మిస్సెస్ మెంగ్. తాను చనిపోయేలోపు చాలా డబ్బు సంపాదించాలని కానీ, తన కొడుకు కోసం తరగనంత ఆస్తి కూడబెట్టాలని కానీ తనకు లేవని మిస్సెస్ మెంగ్ చెప్పుకొచ్చారు. ఇది తన కొడుకు ఒక్కడి కోసం కాదని పాదచారులు కూడా దీనిపై నుంచి వెళ్తారనే వివరించారు. కొడుకుపై ప్రేమతో మిస్సెస్ మెంగ్ నిర్మించిన ఈ వంతెన సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది.